పని చిన్ననాటి నుంచి నాకు తెలుసు, చిన్న పిల్లవాడిని తెలుసు. చెప్పాలంటే మా ఒళ్ళో పెరిగినటువంటి మా బిడ్డ నాకు రామ్ చరణ్, నా బిడ్డ ఎంతో అల్లు అర్జున్ బన్నీ కూడా నాకు అంత ఇంట్లో బిడ్డలాగా కలిసిమెలిసి పెరిగాడు. ఈ రోజున వాడిని చూస్తున్నా, వాడి విజయం చూస్తున్నా సరే ఎంతో గర్వంగా ఉంటుంది. అది మన బిడ్డ అన్న గర్వం, నావాడు అన్న గొప్ప ఫీలింగ్. మేమందరం కూడా గర్వపడేలాగా తను కష్టపడుతున్నాడు. పన్నీలో ఒక పర్ఫెక్ట్ పక్క ప్రొఫెషనలిజం చూస్తున్నాను, ప్రొఫెషనల్ని చూస్తున్నాను. ఆ రకంగా కష్టాన్ని నమ్ముకొని ఆ రకమైన దారిలో వెళుతూ ఈ రోజున ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తమిళనాడు, ముఖ్యంగా కేరళలో, మరీ ముఖ్యంగా కేరళలో కూడా తన యొక్క ప్రభావం చూపిస్తూ ఆ రకంగా ఎంతోమంది వేలాది లక్షలాది మంది అభిమానులు సంపాదించుకున్న బన్నీ ఎంతో అభినందనీయుడు. తను చూసి నిజంగా నేను గర్వపడుతున్నాను. ఈ మాట అంటానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఎదుటోడుతో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఎర్రతోలు కదా స్టైల్ గా ఉంటాడు అనుకుంటున్నావేమో. పబ్బుల్లో వాయించే డీజే కాదురా, పగిలిపోయేలా వాయించే డీజేని. మాస్ చూసా, I love you. Yana? Mali jeppu? Paatil poyan ra. థ్యాంక్ యూ మై డియర్ ఫ్యాన్స్. ఫ్యాన్స్ అంటే తప్పు అవుతుంది. నా ఆర్మీ అనాలా, నా స్ట్రెంత్ అనాలా, నా బలం అనాలా, నా ప్రాణం. థ్యాంక్ యూ. నేను స్వతహాగా గర్వపడేటట్టు నా జీవితంలో ఏదైనా నేను సంపాదించుకున్నానంటే అది కారు కాదు, కోట్లు కాదు, ఏమీ కాదు, మీ అభిమానం. మిమ్మల్ని గర్వపడేంత వరకు నేను తీసుకెళ్తాను, నన్ను నమ్మండి. ఐ ప్రామిస్, ఇది నా ప్రామిస్. పుష్ప తగ్గేదేలా. Hey!